ఎవరైతే తెలుగు మాట్లాడే ప్రాంతం ఉందో ఈ ఆంధ్ర ప్రాంతములో జిల్లా స్థాయి పోస్టులు దాదాపు 46 పోస్టులు ఉంటే అందులో 36 పోస్టులు మరి వివిధ ఇతర రాష్ట్రాలు అంటే తమిళం అనుకోండి మలయాళం అనుకోండి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ప్రాంతానికి మాకే కావాలని చెప్పి ఆ రోజు ఆంధ్రులంతా కూడా ఉద్యమించిన మాట మరి ఈ రోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అధ్యక్ష ఆ రోజు బళ్ళు చూసినట్లయితే అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో బళ్ళు చూసినట్లయితే దాదాపు ఎక్కువ శాతం బళ్ళల్లో హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్ అంతా కూడా ఇతర భాష మాట్లాడే వాళ్ళు ఉండేవారు కాబట్టి మా ప్రాంతము మా భాష మా ప్రాంతానికి సంబంధించిన హెడ్ మాస్టర్లు మా తెలుగు వాళ్ళే ఉండాలని చెప్పి ఆ రోజు తెలుగు వాళ్ళంతా ఉద్యమించిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష ఈ తర్వాత అధ్యక్ష మనం 1912లో ఆంధ్ర మహాసభ పెట్టిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చినారు అధ్యక్ష ఆంధ్రులకు సెపరేట్ ప్రాంతం కావాలి మద్రాస్ ప్రావిన్స్లో ఉండకూడదు మనం పక్కకు రావాలి మన పరిపాలన మనమే చేసుకోవాలి తెలుగు భాష మాట్లాడే వాళ్ళే చేసుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఉద్ఘాటించడము 1912లో ఫస్ట్ ఆంధ్ర మహాసభ అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మళ్ళా మనం గమనించినట్లయితే సబ్ నేషనలిజం అనేది స్టార్ట్ అయింది అధ్యక్ష మరి అక్కడ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర కోస్తా అనుకోండి కోస్టల్ ఆంధ్ర అనుకోండి రాయలసీమ ప్రాంతం అనుకోండి వాళ్ళందరూ కూడా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసేదానికి మమ్మల్ని సేఫ్ గార్డ్ చేసేదానికి మళ్ళీ